మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మి అలకబోనారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి వచ్చిన మంత్రి మేయర్ అక్కడ ప్రోటోకాల్ పాటించడం లేదని అలిగారు. ఆలయం దగ్గర జరిగిన తోపులాటలో మేయర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అలిగిన పొన్నం మేయర్ విజయలక్ష్మి గుడి బయటే కూర్చున్నారు. ఆ తర్వాత అధికారులు సర్ది చెప్పడంతో అలకవీడి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. నిన్ను పక్కకు సాగి దాన్ని అన్న పక్క పోతా నిన్ననే చెప్పాను మీడియా వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, మీరే ప్రెస్ మీట్ చెప్పాల్సి ఉంది. మీడియా రాకండి రాకపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వద్ద పూర్తిగా గందరగోళమైన పరిస్థితులకు ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు భారీగా తరలి రావడం జరిగింది. పూర్తిగా విఐపీలకు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు లేదు. ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఆ ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే విహెచ్ఎల్సీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇక్కడ ఏదైతే టెంపుల్ బయట అలకపూలు కాసేపు కూర్చోవడం జరిగింది. విపరీతమైన పబ్లిక్ తాకిట్ ఉండడం, తోపులాటలో మేయర్ కూడా స్వల్ప గాయాలు ఏర్పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏర్పాట్లంతా కూడా గందరగోళంగా తయారైపోయి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చూసేందుకు రాష్ట్ర నలుగుల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు పూర్తిగా విఫలమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 2,500 రూపాయలు టికెట్ తీసుకొని వచ్చిన భక్తులను కూడా బయటే ఉంచడం జరిగింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఐపీలకు కూడా ఎక్కడ కూడా వసతులు సరిగా లేవు. వాళ్ళ కనీసం వాళ్ళ ప్రోటోకాల్ కూడా పాటించిన పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయిన హైదరాబాద్ నగర ప్రథమ పౌరులైన గద్వాల విజయలక్ష్మికి ఆమెకు ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఆమెను కూడా తోపులాటలో కింద పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ తో పాటు పొన్నం ప్రభాకర్ కూడా కాసేపు బయట ఉండి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అలాగే అది అధికారులందరూ కూడా వచ్చి సర్ది చెప్పి ఆ తర్వాత ఆమె అల్క వీడి ఆ కళ్యాణానికి హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ అలాగే పొన్నం ప్రభాకర్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. పూర్తిగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వద్ద గందరగోళమైన సిచ్యువేషన్ ఉంది. లక్షలాది మంది భక్తులు తోపులాట కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆఖరికి మేయర్నే తోపులాటలో కింద పడేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఏర్పాట్లంతా కూడా అస్తవ్యస్తంగా తయారవడంతో భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి మంత్రి మేయరే అల్కబూలి బయట నిరసన వ్యక్తం చేశారంటే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వద్ద ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్య భక్తులకైతే ఈ కళ్యాణం తిలకించేందుకు చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కు చుట్టూతా 3-4 కిలోమీటర్ల వరకు ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి రావాలో తెలియక జనాలు అవస్థలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గందరగోళమైన సిచ్యువేషన్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వద్ద టెంపుల్ వద్ద మనకు కనిపిస్తుంది. భక్తులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ పూర్తిగా గందరగోళమైన సిచ్యువేషన్ లో మేయర్ అలాగే మంత్రి కూడా కాసేపు అలిగిన పరిస్థితి మనం చూసాం. రైట్ సత్యనారాయణ. దీన్ని పక్కకు సాగి దాన్ని అన్న పక్క పోతా నిన్ననే చెప్పాను మీడియాలో వెళ్ళిపోతున్నాం కదా, మీరే ప్రెస్ మీట్ చెప్పాల్సి ఉంది.